కోసరం ధర్మం కోసరం పోరాడాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను చేసే ధర్మ పోరాటం న్యాయమైందా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. న్యాయమైందంటే గట్టిగా చప్పట్లు కొట్టి అవునని చెప్పండి. బీజేపీ వైఎస్ఆర్ పార్టీ కలిసి నాటకాలు ఆడుతున్నారా లేదా, లాలూచి పాలు రాజకీయాలు చేస్తున్నారా లేదా, కుట్ర చేస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం తప్పుడు రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో ఉండే మనల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ఆటలు సాగవని చెప్పాల్సిన అవసరం ఉంది. కొత్తగా వచ్చిన వ్యక్తులు కూడా పార్టీలు పెట్టి మొన్నటి వరకు మనల్ని పొగిడి ఇప్పుడు మనల్ని విమర్శించే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ కూడా కుట్రలో భాగమే. ఆల్ ఆఫ్ ఎ సడన్ యూటర్న్ తీసుకోవడం, అటు కేంద్రాన్ని గురించి ఒక మాట మాట్లాడకుండా, అవినీతి పరుల గురించి మాట్లాడకుండా, ఆరో సిబిఐ 11 షేర్ షీట్లు వేసి 43,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది నిర్ధారణ చేసి, ఆ రోజు ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ కూడా ఈరోజు రాజీనామా చేసి ప్రజాసేవకు వచ్చారు ఆయన అడిగి చెప్తారు. ఎవరైతే మొన్నే ఈ జిల్లాకు వచ్చిపోయారో లక్ష్మణ గారు, ఆయనే చెప్పాలి ప్రత్యక్ష సాక్షి. డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి ఆ లక్ష్మీనారాయణ గారిని అడిగితే 43,000 కోట్లు ఎక్కడ అవినీతి జరిగిందో చెప్తారని. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరో చెప్పలేదు, ఇప్పుడు వచ్చి సమాజాన్ని మారుస్తాను లక్ష్మీనారాయణ గారు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కుట్రలు మన రాష్ట్రంలో జరగనీయకుండా చేసుకోవడం కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే